సో రైట్ నౌ జగతి గారు ఉన్నారంటే మీకు అర్థమైపోతుంది కదా. జగతి గారు అర్థమైపోతుంది అంటే వెంటనే వాళ్ళకి ఇలా క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. గుప్పెడంత మనసు జగతి గారు, షీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్. సీరియస్లీ అంటే ఒక అమ్మాయిలకి చూసిన వాళ్ళకి యా ఇలా ఉండాలి, యు నో దట్ ప్రౌడ్నెస్, దట్ ఇన్స్పిరేషన్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. కాంప్లిమెంట్స్ అయితే టోటల్ మన ప్రాజెక్ట్కే వస్తున్నాయి. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, దానికోసమే నేను ఇక్కడ ఉన్నాను. అంటే ఆ సబ్జెక్ట్ చూసే ఒప్పుకున్నాను అనమాట. ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ జనాలు కూడా అలాగే అక్సెప్ట్ చేసుకున్నారు. సో ఇట్స్ గోయింగ్ గుడ్, సో వీఆర్ ఆల్సో హ్యాపీ. సో మీకు ఎక్కడైనా స్ట్రేంజర్స్ దగ్గర నుండి వాళ్ళు బాధపడిపోవడం కానీ, ఏంటి ఇలా అవుతుంది సీరియల్లో డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్, వాళ్ళు నిజంగానే ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లా ఫీల్ అయిపోయి ఎవరైనా అలా వచ్చి మాట్లాడింది? చాలా మంది యాక్చువల్లీ ఇన్స్టాలో అయితే మాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. అంటే ఇప్పుడు రిషి నన్ను, నా కొడుకు నన్ను దూరం పెడితే కానీ, నాకు తిడితే కానీ, సో వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతుంటారనమాట. అండ్ చాలామందికి, చాలామంది మదర్స్ అంటే ఏదో వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ వచ్చి నాకు ఒకరోజు రోడ్లో చెప్పారు, అంటే నా కొడుకు కూడా ఇలాగే నన్ను దూరం చేసుకున్నాడు అని ఏడుస్తారు. సో దే కనెక్ట్, వాళ్ళ లైఫ్ని కనెక్ట్ అవుతున్నారు. సో దట్ ఇస్ మీరంటే ఎంత బాగా యాక్ట్ చేసి ఉండాలి, స్క్రిప్ట్ ఎంత బాగా వెళ్ళి ఉండాలి, అంత కనెక్ట్ అయ్యారు. అండ్ మీ సీరియల్లో క్యారెక్టర్స్ కాకుండా మన ఎంటైర్ పరివార్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్? అన్ని సీరియల్స్ మాకు ఇష్టమే. అంటే టైం దొరికినప్పుడు మేము చూస్తూ ఉంటాము. ఎన్నెన్నో జన్మాను బంధాలు ఇస్ నైస్. వెరీ ఛాలెంజింగ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆల్ ఆర్ గుడ్. మన మన పరివార్ కదా. ఓకే, సో ఎంటైర్ పరివార్ ఇంక్లూడింగ్ యువర్ సీరియల్ ఆల్సో యా క్రష్ 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 అనండి. ఇట్లా క్రష్ అని మహేంద్ర వెరీ నైస్. క్రష్ అని ఏం లేదు, అంటే నాకు దగ్గర ఉన్న క్యారెక్టర్ దట్ ఈస్ ద వన్. అండ్ రిషి, రిషి ఈజ్ నాట్ క్రష్, ఇట్స్ మై ఏంటి మదర్ లవ్ అది. వెరీ నైస్. Thank you so much. Thank you.